వీటి పేరు సాయి. తన పేరు శివ. వీళ్ళిద్దరు అలా కూర్చోడానికి కారణం ఒక అమ్మాయి. తనే శృతి. శృతి వీళ్ళిద్దరికి ఫేస్బుక్ ఫ్రెండ్. ఇక వీళ్ళ విషయానికి వస్తే 2 రోజుల క్రితం వరకు వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అది ఎంతగా అంటే, ఆ అమ్మాయితో చాట్ చేయడానికి వీళ్ళిద్దరూ కలిసి ఒకే అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారంటే చూడండి. వీడి పేరు అఖిల్. వైజాగ్లో ఉంటాడు, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు. వీళ్ళకున్న ఫ్రెండ్స్లో వీడు ఒకడు. వీడు ఎవరి గురించి తెలుసుకోడు, వీడి గురించి ఎవరికి చెప్పడు. ఈ మధ్య ఎవరు అమ్మాయి వాడు తిరుగుతున్నాడని తెలిసింది. ఇంతకు మించి వీడి గురించి ఎవరికి ఏమీ తెలియదు. ఓకే బాయ్. ఏంట్రా అఖిల్ గడ్రా, సాయంత్రం వస్తారా? ఏమో తెలియదు, పిల్లల్లో ఏదో మొన్న ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఎక్కువైంది. కలిసి విచ్చలవిడిగా చాట్ చేసే వీళ్ళు ఎందుకో విడివిడిగా చాట్ చేయడం మొదలుపెట్టారు. టైప్ చేస్తుంటే టైమే తెలిసేది లేదు. వాళ్ళ మైండ్ అంతా తను పంపిన మెసేజ్ నిండిపోయింది. వాళ్ళ ఫేస్బుక్ ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ప్రతి విషయాన్ని తనతోనే పంచుకునేవాడు. నల్లగా ఊసులు కాస్త ఊహలుగా మారి ఇది ఎంత దూరం అనుకునే లోపే అది ప్రేమాన్ని వాళ్ళే డిసైడ్ చేసేసారు. అవును, వాళ్ళిద్దరు అమ్మాయిని ప్రేమిస్తున్నారు.
పేపర్స్ అన్ని రెడీ చేసుకుని మన రెగ్యులర్ ప్లేస్కి వెళ్ళి వచ్చేయండి. అమ్మాయి బాగుంది, అమ్మాయి కోసం కొట్టుకోవడమే బాగాలేదు. అందుకే మర్చిపోమ్మను. తను మాత్రం నాదే. ఏంటండి వా శివా కూర్చో కూర్చో. ఆయమే మీకు ఎప్పటి నుంచి పరిచయం? 2 నెలలు తెలుసు. ఆ అమ్మాయి పేరేంటన్నా? శృతి. సాయి గళ్ళ. కూర్చో. నువ్వు బాగు శివా, నేను మాట్లాడుతున్నానుగా. సైలెంట్గా ఉన్నాను. మీకు తెలియని విషయం ఏంటంటే ఆ అమ్మాయి పచ్చి తిరుగుబోతు పెద్ద అమ్మాయి గురించి చెప్పాలి. వాడు అమ్మాయిని వదిలేయాలంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పాలి. అయినా మర్చిపోకపోతే ఇలా ఒక పోటు పొడిస్తే మాట గొంతులో ఉండగానే మనిషి గోతులో ఉంటాడు. చెప్తే అర్థం కదా నీకు. ప్రేమ అంటేంటో తెలుసా సాయి నీకు? ప్రేమ అంటే నమ్మకం. నమ్మకం అంటే ఏంటో నాకు తెలియదు. ఒకటి నిజం సాయి, 108 కాల్ చేస్తే అంబులెన్సే వస్తుంది, అంబాసిడర్ కాదు. బాగా ఎమోషనల్ అయ్యాడు కదా. నిజానికి వాడే సిన్సియర్. అయినా నువ్వు అన్నట్టు అది ఫ్యాషన్ రుజు ఏంటి శివా? నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? నీ బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. అది గ్రూప్ అని ప్రూఫ్ ఏంటి? నెగిటివ్ షేడ్ చాలా ఉన్నాయి. నేను నమ్మను శివా. పీక తెగితే ఏం పీకలేమన్నా ఫీల్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు నాలంటి వాటి గురించి నీకు తెలుస్తుంది. నా జీవితంలో నేను నీచున్ అనేది మాత్రమే నిజం. కానీ ఏం చేస్తాం, నిజానికి నిదానం ఎక్కువ కదా. తెలిసేసరికి తెల్లారిపోతుంది. రే, ఒక అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలరా. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను రా, కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని నా చెత్త చెప్పిస్తారా? చెత్త నా కొడకన్నా. ఏమన్నా వాడుకొని వదిలేస్తావా? వాడుకొని వదిలేట కదా వస్తువురా. నా ప్రాణం రా, ప్రాణాలతో పంచాయతీ లేంట్రా. తప్పు కదూ, ఇద్దరు కలిసి ప్రేమదర్శన సినిమా చెప్తున్నారా? చెత్త నా ఎలా మూడంతా దొబ్బింది. అర్జెంట్గా వెళ్ళి గౌతమ్ మీద సినిమా చూడాలి.
ఎంతో ముందే చూసింటే కొడుకుని ఇంటి దగ్గర చంపేసేవాడిని. I love you, Shruthi. I love you too, mommy. Woo!